शरणागति तन चेत पेत रक्षिंपड़े लेक सर्वे चेत रक्षिंपड़े तन संरक्षण प्रयत्न एंतो मानव अंतर वो तरकड़ अदे दृढ़ निश्चय आ दृढ़ निश्चय लेकते वाड़ू चेत और चेई पटक सूची अरे ना शरणागति तपुंदे चेक వాడు బలవంతుడు మహాబలవంతుడు దుశ్శాసనుడు ఈ చేతితో పట్టుకుని నేను ఆపగలనా కాబట్టి ఇది అనవసరం అని ఎత్తేసింది రెండవ చెయ్యి రెండవ చెయ్యి కూడా పైకి ఎత్తేసింది రెండవ చెయ్యి ఎత్తి గోవింద పుండరీకాక్షరణాగతం హే గోవింద పుండరీకాక్ష రక్షణాం శరణాగతాం అది రెండు చేతులు పైకెత్తేసింది రెండో చేయి పైకి ఎప్పుడైతే లేచిపోయిందో ఇక తప్పుకోవడానికి లేదంటే సర్వేశ్వరునికి అవకాశం లేదు శరణాగతి పూర్తయిపోయింది చూచాయట ఓహో అయిపోయింది అని ఆ ఆడుతూనే ఉన్నాయట అక్కడ పాచికలు వెంటనే అక్షయ అని కొట్టి పారేశారట పాచిక అక్కడ పాచిక ఎప్పుడైతే కొట్టేశాడు ఇక చేయ అడ్డం లేదు కదా దుశ్శాసనుడు ఓడ తీసేశాడు చీర ఓడ తీసి కింద పడేసేవరకు ఇంకోటి ఉంది చీర అదే రెండు చీరలు కొట్టుకున్నది ఆ ఏమీ ఈమె అని దాన్ని ఓడ తీశాడు ఇంకోటి ఉంది దాన్ని ఓడ తీశాడు ఇంకోటి ఉంది ఇక ఓడ తీసి గుట్లేస్తూ ఉన్నాడు తడుగు లేదే వాటికి తడుగు లేదు ఈ ప్రక్కను ఆ ప్రక్కను పెద్ద గుట్టలు పడిపోయింది చీరలు గుట్టలు పడిపోయింది కానీ ఆ ద్రౌపదికి పరాభవం చేయవల్లనే ఉద్దేశంతోనట వీళ్ళు ఇంత ప్రయత్నం చేసింది చేయలేకపోయారు మోహాలు వేలాడిపోయినాయి అందరికి కూడా ఎంతసేపు ఓడదీసి వస్తాడు వీడు మాత్రం ఓడదీసి రేళ్లు పుళ్ళు పడిపోయినాయి ఎన్ని ఓడదీసినా తడుగులేదు ఇకను చూచాడు దుర్యోధనుడు దుశ్శాసనుడా ఊరుకో లాభం లేదులే ఊరుకున్నా అట్టి సమయం ముందు ఆ ద్రౌపది స్వామి నిన్ను తిట్టానని అనుకుంటున్నావేమో నేను తిట్టలేదు సుమా నీ యొక్క అవతార విషయంలో వాగ్దం ఇచ్చాను కానీ నిన్ను తిట్టలేదు నేను ఏమిటి అంటే నీచు ఆసన చేత నీటిలో నుండి నీచు ఆసనతో నీటిలో ఉన్నది నీ మత్స్యావతారం ఎక్కువ పులకు రాయత్తి నీటి ఎల్లు బండను మోసినటువంటిది ఆ మందిరాన్ని మోసినటువంటిది కూర్మావతారం కడుపు ఆకటికి తుంగకాయలు మెక్కితో తుంగకాయలు మెక్కింది నీ వరాహ స్వరూపం స్తంభంబు చాటున దాగినావో స్తంభము చాటున దాగినటువంటిది నృసింహావతారం సిరిగల్గి బిచ్చపు చెప్ప చేపట్టితో లక్ష్మి ఉండి బిచ్చపు బిక్షాటుకు పోయినటువంటిది వామన అవతారం ఆ గండ్రగొడ్డలి చేత గాలినావు గండ్రగొడ్డలి తీసుకొని సంచరించినటువంటిది పరశురామావతారం పట్టణ ప్రజకు చెప్పకపాదిపోతి పట్టణ ప్రజకు చెప్పకుండా పారిపోయింది రామావతారం కళ్ళు దావి నిను నీవే తెలియవైతో కళ్ళు దాగి నిన్ను నీవు కళ్ళు దావి
వండు తెలియకుండా పడిపోయింది బలరామావతారం స్వామి. నీ యొక్క అవతారం లేచి వర్ణించానే కానీ నిన్ను తిట్టలేదు, కనుక నిన్ను క్షమించవలసింది అన్నదట. ఏమి చేయలేకపోయారు కను ఆ ద్రౌపదికి పరాభవం చేయలేకపోయారు సరిగదా, తామే పరాభవపడిపోయారట వీళ్ళంత కౌరవులంతా కూడా. కాని అక్షయానికి వచ్చాడు పాచిగా, దాంతో గెలిచాడు ఆటలో. అక్కడ ద్వారకా నగరం ముందు భార్యలు పట్టుకున్నారు, ఏంటో మమ్మల్ని మోసం చేశారే ఇప్పుడు పొద్దు నుండి ఓడిపోతూ ఇప్పుడు అక్షయాలి ఏదో మాట అన్నావు అని గెలిచావు. ఇందులో అదేమిటో చెప్పు, మమ్మల్ని ఏమిటో చేసిన మోసం ఏమిటో ఎందుకు చేశావు అది చెప్పవలసింది అని చెప్పి నిలవదీశా. నిలవదీస్తే అంటారట మోసము లేదు మీ మొహాలు లేవు. గోవిందేతి యదాకాదతు కృష్ణ దురవాసినం రుణం ప్రవృద్ధమివేయే హృదయాపసపతి గోవిందేతి యదాకాదతు కృష్ణ దురవాసినం. ఆ కృష్ణుడనే పాండవ ధర్మపత్రి కౌరవ సభాధ్యము నందు పరాభవాన్ని పొందుతూ ఇప్పుడు దూరవాసిని వాసినటువంటి నన్ను గుర్చి సనాదం చేసింది. ఏమని గోవింద పుండవీక రక్షమాం శరణాగతాం. గోవిందానికి ఆకవహించింది నన్ను. గోవిందానగా చాలా అర్థాలు ఉన్నాయి దానికి. గోవిందుడనగా గాం స్వర్గం విందు దీది గోవింద. గాం అంటే స్వర్గము, ఉపేంద్ర స్వరూపంతో స్వర్గము ముందు ఉన్నవాడా అని ఒక అర్థం. గాం స్వర్గం విందు దీది గోవింద బలి చక్రవర్తి చేత అపహరింపబడినటువంటి యొక్క స్వర్గరాజ్యం రాజ్యమును సంపాదించి మరణ దేవేంద్రుడికి ఇచ్చినవాడా అని ఒక అర్థం. గావ ఇషవ తాన్ విందు దీది గోవింద. గావ ఇషవ తాన్ విందు జీతి గోవింద. గావ అనగా బాణములు ఆయుధములు, వాటి ఎందు ధారారూపంగా ఉండి పదుల రూపంగా ఉండి సమస్త శత్రువులను నరికేవాడా అని అర్థం. గావ పశువ తాన్ విందు జీతి గోవింద, సమస్తమైనటువంటి యొక్క పశువులను రక్షించేవాడా అని అర్థం. గాం వాచం విందు జీతి గోవింద, సమస్తమైనటువంటి మానవుల యొక్క లోకుల ఎందు నివసించేవాడా అని ఒక అర్థం. గాం వాచం విందు జీతి గోవింద, ఆ యొక్క వేదమును సోమకాసురుని చేత అపహరింపబడిన వేదములన్నింటినీ కూడా ఆ ఉద్ధరించినటువంటి ఉద్ధరించి రక్షించిన వాడా అని అర్థం. గాం వజ్రం విందు జీతి గోవింద, దేవేంద్రుని యొక్క వజ్రాంగులందు ఉండి వృత్తుడు నవుచి పాకుడు మొదలైనటువంటి ఆదిమ రాక్షసులందరినీ నరికిన వాడా అని ఒక అర్థం. గావ దిశ తాహవిందు దీది గోవింద, సమస్తమైనటువంటి యొక్క దిశలందు అంతటా వ్యాపించి ఉండేవాడా అని ఒక అర్థం. గావ నేత్రాన్ని తానివిందు దీది గోవింద, గావ అనగా నేత్రములు, సమస్తమైన మానవ కోటి యొక్క నేత్రములు ఎందు జ్యోతి స్వరూపంగా ఉంది ఈ జగత్తునంతా కూడా ప్రదర్శింపజేసేవాడా అని అర్థం. గావ ధ్వనయ తాన్ విందు దీది గోవింద, కిరణములకు అర్థం గావ అంటే అటువంటి యొక్క సూర్యచందాది ఆ జ్యోతిస్సులున్నాయే వాటి ఎందు తేజోరూపంగా ఉన్నటువంటి వాడా అని అర్థం. గాం భూమి మింద దీది గోవింద, గాం అనగా భూమి, ప్రళయోదగ్నిమగ్నమైనటువంటి యొక్క భూమిని ఆ యజ్ఞవరాహ స్వరూపాన్ని ధరించి పైకి ఎత్తినటువంటి వాడా అని ఒక అర్థం. గాం జలం మింద దీది గోవింద, ఈ జగత్తులు యావత్తు కూడా ప్రళయకాలం ముందు నశింపజేసి ఆ ప్రళయోదధి ఎందు యోగ నిద్ర పరవశుడే పొరుందు ఉండేవాడా అని ఒక అర్థం. ఇన్ని అర్థములతో కూడుకొని ఉన్నది గోవింద శబ్దం.
అతి గోవిందే అతి యదాకంద తూపు దూరవాసిన దగ్గరలో ఉన్నటువంటి యొక్క బంధువులను భక్తులను అందరినీ వదిలి దూరవాసినటువంటి నన్ను గుర్చి శరణాగతి చేసింది. ఆమెకు అక్షయములైన వస్త్రములు ఈటానికై కొట్టాను పాచిక పైని గోవింద శబ్దం గాక పునరీకక్షన్నది కొండవీకముల వంటి నేత్రములు గలవాడానది. అట్టి నేత్రములు ఇంకెవరికి లేవట ఆ సర్వేశ్వరునికి తప్ప. గోవింద శబ్దం అనేదే దానికి చేర్లిచ్చేసి అయిపోయింది. పునరీకాక్షన్నది పైన ఇంకోటి ఋణం ప్రవృద్ధమివమే హృదయాపతి. గోవింద శబ్దానికి చేరలిచ్చాను అక్షముగా పుండరీకాక్ష శబ్దమునది అది మిగిలిపోయింది. నేను రుణపడ్డానుకు రుణంలో కూడా ప్రవృద్ధమివమే హృదయాపసత్పతి. 10,000 రూపాయలు నెల ఒకటికి 103 రూపాయలు వడ్డీ. దాంతో ఆ 10,000 రూపాయలు బాకీ తీసుకున్న వాళ్ళ యొక్క మనస్సు ఎంత బాధగా ఉండదో. పెరిగిపోతుంది కదా, అపారంగా పెరిగిపోతుంది. ప్రవృద్ధమేమే హృదయాన్నాపు సద్పతి. ఆ ప్రకారంగా బాకీ పడిపోయాను ఆమెకు ఆ పుండరీకాక్ష శబ్దములకు. దానికి నేను ఏమి చేయవలనా అని చెప్పి నేను చస్తూ ఉంటే కొట్టుకుంటూ ఉంటే ఏమిటి మీ గోళ అన్నాయట. ఆయన చూచాడ ఆ పెరిగిపోతూ ఉన్నదట రుణం. ఆ సర్వేశ్వరులకు తీర్చుకోవాలి కదా రుణం. ఏం చేయాలి ఇప్పుడు? చక్ర ప్రయోగం చేసి ఆ కౌరవ సభలో ఉన్న వాళ్ళని అందరినీ మనసులో ఒకసారి పేడ వెళ్ళిపోతారు అని చూచాడట. చూస్తే ఓహో లోకమంతా ఆక్షేపిస్తుంది కాబోల్ని. అందులో ఆ దుర్మార్గం చేసిన వాళ్ళు కొద్దిమంది నలుగురే. అయితే అందరినీ నడకటం చాలా అన్యాయం కదా వచ్చి వాళ్ళందరూ. కాబట్టి ఇది బాగా పాండవులు నలుగుదాం. ఎందువల్ల అంటే భార్య అనే ఉద్దేశంతో రక్షించకపోతే సరే రక్షించకపోయారు. భాగవతులు నారి భగవద్భక్తులైనటువంటి వారిని ఎవరైనా సరే అవమానపరిచే సమయంలో అక్కడ తాము ఉన్నట్లయితే శక్తి ఉన్నట్లయితే ఆ పరాభవము నుండి విడిపించాలి వారిని. భక్తులను అవతల వాళ్ళను తోసివేసి రక్షించాలి. రక్షించే శక్తి లేకపోతే తలంచుకుని వెళ్ళిపోవాలి, అక్కడ ఉండకూడదు. వెళ్లే శక్తి కూడా అవకాశం లేకపోతే కళ్ళు మూసుకోవాలి, చూడకూడదు. ఇందులో ఒక పని చేయాలి వీళ్ళు. భార్యనే ఉద్దేశంతో రక్షించకపోతే రక్షించకపోయారు. కానీ ద్రౌపది పరమ భాగవతురాలు, అటువంటి యొక్క భాగవతురాలను పట్టుకున్న వాళ్ళు ఆ పరాభవం చేయకుంటూ ఉంటే వాళ్ళు సమర్థులై ఉండి త్రిలోక విజయ ధురంధరులై ఉండి కూడా శక్తి ఉండి కూడా ఆ కూతురి అందరితో పాటుగా వినోదం చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పు కాదు. చక్ర ప్రయోగం చేసి నలుగుదాం, 5 గురిని వదిలిపోతుంది. అయితే నలిగితే గోవిందాన్ని అనేక అర్థములు కలిగినటువంటి గోవింద శబ్దాన్ని ఉచ్చరించినటువంటి యొక్క ద్రౌపది కంఠం ఉన్నదే, దానికి ఆభరణం ఏమిటి? మంగళసూత్రం. అది కాస్త పోతుంది కాబోల్నే. వేళ నలిగితే అది కాస్త పోతే నేను ఏం మేలు చేసినట్టు ద్రౌపదికి చాలా అపకారం చేసిన వాడిని అవుతా. కాబట్టి అంత ఆభం లేదు, లాభం లేదు. ఇక నేమిటి అంటే ఆ ద్రౌపదికి పరాభవం చేయదలించినటువంటి కౌరవుల యొక్క భార్యలకందరూ కూర్చేతాం పరాభవం అని నిర్ణయించుకున్నాడట. నిర్ణయించుకున్న తర్వాత వాడు హృషీకేశుడు, ఇంద్రియములకు ప్రభు. ఈ చీరలు ఉన్నాయే రెండు వైపులా తాడెత్తున గుట్టలు పడినాయి. ఏమి చీరలు? ఏ మగ్గాల మీద వీటి మీద అనేసినాయా? అవి సర్వేశ్వరుని దివ్య సంకల్పం చేత తయారైనటువంటి యొక్క ఆ దివ్య వస్త్రములు కళ్ళకు మిరిమిట్లు కలుపుతూ ఉన్నాయి. వీళ్ళు అన్నారు కదా ఈ చీరలు తలా 4 ఎత్తుకుపోతే బాగా ఉండేట్టుగా ఉంది. ఇవి ఎత్తుకుపోయి మన భార్యలో కట్టబెట్టి చూస్తాము మనం వాళ్ళ సొంపు అందం ఉన్నది చూచి ఆనందపడదాము అని కలిగింది అందరికీ ఒకేసారి. తలా 4 ఎత్తుకుపోదామనే వరకు ఈ కౌరవులంతా కూడా ఎగబడి దాక్కున్నారు ఈ చీరలు. ఊహల కంటే ఊహళ్ళు, ఊహల కంటే ఊహళ్ళు.
తీసుకున్న తరువాత ఇవేం చేయాలని సాయంకాలం మన ఆడవాళ్ళకందరికీ కట్ట కట్టుకోమని చెప్పి ఈ యొక్క సభాభవనానికి ఎదురుగా ఉన్న పెద్ద మంటపం దాని మీదకి వచ్చి నిలబడితే కట్టుకొని ఈ చీరలు చూచి ఆనందపడదాం కాబట్టి ఇలా కట్టుకోమని చెబుదామన్నారు ఎత్తుకయ్యారు ఎళ్ళకు ఎత్తుకయ్య చూపించారు ఎక్కడ ఇవి అడిగారు వాళ్ళు భార్యలు ఎక్కడో చూడలే ఎక్కడ ప్రపంచంలో ఉన్న చీరలు కాదేవి ఇంతంత సొంపుగా ఉన్నాయి ఏ రెండే తెచ్చావే ఆ తలా రెండు వచ్చినాయి ఎక్కడా ఎంతమంది రెండేనా ఎప్పుడు దేవిమోహం అట్లాగే అవ్వరిస్తుందిలే నీ దేవిమోహం ఎవరో భావంతులు తెలివి గల వాళ్ళు ఎక్కువ ఎత్తుపోయి ఉంటారు అది తిట్టాడట ఆ సర్లే కానీ సాయంకాలం ఈ వస్త్రం ఈ చీరలు కట్టుకొని మీరు ఆ రాజసభకు ముందు కావాలి పెద్ద మండపం దాని మీదకి వచ్చి నిలబడండి మేమంతా చూసి ఆనందిస్తాం మిమ్మల్ని ఓ వాళ్ళకి మాత్రం అవుతుంది ఈ చీరలు చూసిన తర్వాత ఎప్పుడు కలదావా అని ఆ చీరలు సాయంకాలం మూడైంది శృంగారించేశారంతా శృంగారించుకొని వచ్చేశారట ఆ సభాభవనకు ఎదురుగా ఉన్న మంటపం మీదకి వచ్చి ఒక సేవకుణ్ణి పంపించారు మేమంతా వచ్చామని చెప్పరా పోయి మీ దొరగాలంతా వచ్చి చెప్పాడు వాడు అయ్యా అమ్మగారులంతా వచ్చారు చూడమంటున్నారు అంటే ఒక్కసారి వచ్చారట చూడటానికే అంతా మీటింగ్ చేసి కూర్చునున్నారు అందరూ ఒకసారి తల్లైతే పైకి గబాలు ఉంచుకున్నారు అందరూ కూడా తల్లో ఏమిటా ఇలా ఉంచుకున్నారు తలలు అని చెప్పి వాళ్ళు తమ దేహములు చూసుకున్నారు ఒక్కళ్ళ ఒంటి మీద లేదు చీర రవిక రెండు ఏమి లేవు అవి మాయావస్తములు కనుక మాయమై చక్కపోయినాయి వట్టి దిగంబర స్వరూపాలే ఉన్నాయి ఏహవాళ్ళు పడ్డ బాధ ఆ పరాభవం చెప్పడానికి వీలుందా గబగబా దిగి పోదాము అంటే మెట్లు వెంటది కాని ఊహల వెంట ఊహలు ఊహల వెంట ఊహలది కాదు కానీ దూచి ఎటుపెట్టి పారిపోవడానికి వీల్లేదు ఇక నానాచావు దచ్చి కిందపడి మీదపడి ఎలా అయితే పోయి ఎలలో పడ్డారు ఎలలో పడి తలుపులు బిగించుకొని మంచి చీరలు నీ చీరలు మారణంగాను అని చెప్పి మంచి చీరల పెట్టెలో ఉంటాయిగా వాటిని తీసుకుని కట్టుకుందాం కదా అని చెప్పి పెట్టెలెత్తి చూచారట మిగిలిన చీరలు అందులో పెట్టి వచ్చారు వీళ్ళు ఆ మాయ పెట్టెలో పెట్టి వచ్చారు కదా వీళ్ళు ఆ కారణం చేత ఆ మాయ చీరల యొక్క సాంగత్యం చేత మంచి చీరలు కూడా అదృశ్యమైపోయి ఆ కారణం చేతేగా మామూలు చీరలు కూడా కట్టుకోవడానికి ఏవి దొరకరా వాళ్లకు ఇందులో తలుపులు వేసుకుని బంధించుకుని కూర్చున్నారు సాయంకాలం భర్తలు వచ్చిన తరువాత చూచారు వాళ్ళు చూస్తే తలుపులు వేసున్నాయి ఏమిటిలా తలుపులు వేసి కూర్చున్నారు అని చెప్పి తలుపులు కొట్టారు కొడితే నానా చివాట్లు పెట్టి మీ చీరలు మీరు పడువాను ఎక్కడి నుంచి వచ్చారా ఈ చీరలు వీటి వల్ల మాకు పరాభవం అయిపోయింది పైగా వాటిని పెట్టెల్లో పెట్టినందువల్ల మంచి చీరలు కూడా అదృష్టమైపోయింది పోయి ఆ షాపుల్లో తీసుకురండి కొత్త చీరలు అవి కట్టుకుంటే కానీ మేము బయటకు రావడానికి వీలు లేదు అన్నారు అలాగే చచ్చినట్టుగా పోయి కొత్తవి కొనుక్కొని వచ్చి ఇచ్చారట ఇచ్చేప్పుడు కట్టుకొని బయటకు వచ్చి నానాచివాట్లు పెట్టారు వాళ్ళు భర్తలను కనుక ఆ ద్రౌపదికి పరాభవం చేయించినటువంటి యొక్క కౌరవుల యొక్క భార్యలకందరికీ ఏకకాలమునందు అలా పరాభవం చేశాయట అప్పటికి కాని వారి యొక్క రుణం నా యొక్క రుణం తీరలేదు అంటూ ఉన్నారట రుణం ప్రవృద్ధమే హృదయ నాథ సత్పది ఆ రుణం పెరిగిపోతూ ఉన్నది నాకు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలను తహతహ పడి ఈ ప్రకారంగా ఆ కౌరవుల యొక్క భార్యలకందరికీ కూడా పరాభవం చేశారట ఏకకాలమునందు కనుక మద్భక్త సమే ప్రియ ఆ భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అంటున్నారట భక్తుని కొరకై ఎంతంత పొరులైనప్పటికీ చేయటానికి సంసిద్ధుడై ఉంటూ ఉన్నాడట సర్వేశ్వరుడు భీష్ముడు శరతల్పగతుడై పడి ఉన్నాడు కౌరవ యుద్ధం ముగిసిపోయింది
మున్సిపోయిన తర్వాత సమ్మరావు యొక్క పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కొంతకాలం ఉన్నారు శ్రీకృష్ణస్వామి వారు. ఒక రోజున ఆ స్వామిని చూడవలని ఉద్దేశం చేత పాండవులంతా కూడా బయలుదేరి వచ్చారట స్వామి ఉన్నటువంటి మేడకు. వచ్చేసరికి ఎలా ఉన్నది వారి యొక్క స్థితి? ఒక ఆసనం వేసుకొని ఆసనమునందు కూర్చుండి కనులు మూసి ధ్యానంలో ఉన్నారు. చూచారట, చూచి కూర్చున్నారు మెదలకుండా పాండవులు. ఏదో ధ్యానయోగంలో ఉన్నాడు ఈ సర్వేశ్వరుడు. కొంతసేపటికి చేచారట నేత్రములు. అప్పుడు అడిగారు ధర్మరాజు, స్వామి జగత్తులవత్తు కూడా దేవత వారిని ధ్యానిస్తూ ఉండగా మహర్షులంతా కూడా సిద్ధులు సాధ్యులు దేవతలంతా కూడా దేవతవారిని ధ్యానం చేస్తూ ఉంటే తమది అవన్నీ వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలాసేపటి నుండి చేశారే ధ్యానం కాదయా? పరమ భాగవతుడైనటువంటి భీష్ముడు నాడే శర తలుపు ముందు పడి ఉంది. ఇప్పుడు ఆ శరబాట సహించలేక నా ఎందు మనస్సు నిలిపాడు. అతని బాధ ఉపశమింపజేయటానికై కొంతసేపు నా యొక్క మనస్సు భీష్ముడు ఎందు లయింపజేశా, అంతేగాని ధ్యానయుగం లేదు, పాడు లేదు, ఏది లేదు అన్నారట. అని భీష్ముడు అస్తమించలేని ధర్మమస్తమించు ఆ భీష్ముడు నాడే అస్తమించాడు అంటే జగత్తులో ధర్మం అంతా కూడా అస్తమించినట్టే. కనుక మహాధర్మయోగి భీష్ముడు అక్కడికి పోయి నీవు సమస్తమైనటువంటి యొక్క ధర్మమును వినవయా, ధర్మనందన అన్నాడు. అంటే స్వామి, మహాపురుషుడైనటువంటి యొక్క భీష్ముని మా బాణములు చేత పడగొచ్చి మరలు తగుదుమోయి ఆయన దగ్గరకు పోయి ధర్మములు చెప్పవలసింది వింటానికి వచ్చామని చెప్పి ఏ మొహం పెట్టుకుని అడిగేటట్టు మేము, ఏం పర్వాలేదు, ఆ బాధ ఆయనకేమీ లేదు కదా. మీకు అంత బాధగా ఉంటే నేను వెంట పెట్టి తీసుకుపోతా, రండి అని పాండవులను వెంట పెట్టి తీసుకొని పోయాయట. వెళ్ళి కబురు చేశారు, పాండవులు శ్రీకృష్ణస్వామి వారు వస్తూ ఉన్నారనే వరకు లోపలికి రావలసిందన్నాడు. ఆయన ఆశ్రమం మీద కూర్చున్న తరువాత, స్వామి ఏమిటి ఇలా తీసుకుని వచ్చారు పాండవులు నా దగ్గరకు? ఏమి లేదయా, ఆ సమస్త ధర్మములు నీవు చెప్పాలి ధర్మరాజు. నీవు పోయిన తర్వాత చెప్పేవారు ఎవరు లేరు కనుక ఆ ధర్మ సందేహములన్నీ కూడా నీ దగ్గర తీర్చుకోవడానికి వచ్చాడు, కనుక నీవు చెప్పవలసమా అంటే, స్వామి ఈ శరబాధ దహించుకుపోతూ ఉన్నది నాకు, అంత శరీరం అంతా నిండి ఉన్నాయి బాణములు, ఆ బాణముల మీద పడుకుని ఉన్నాడు ఆయన. ఈ బాధలో నేనేం చెప్పగలను అంటే, ఆ బాధ నీకు తీసివేచ్చానన్నారట. ఇక లేదు, నీకు ఆ బాధ తీసివేశా. సరే, శరబాధ తీసివేస్తారు మీరు, సర్వేశ్వరుడు గనక మీకు సమర్థత ఉన్నది కనుక తీసివేశారు. సరే, ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ నేను సమాధానం చెప్పలేనే, యసామాన్యుడైన సమస్త ధర్మములు నాకు తెలియవే. సమస్త ధర్మములు నీకు తెలిసేటట్టుగా ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకన్నిటికీ కూడా సమాధానం ఇచ్చే సమర్థత అంతా కూడా నీకు ఇస్తానే, కనుక చెప్పు. ఈ యొక్క శరబాధ తీసివచ్చి ఆ యొక్క చెప్పే శక్తి అంతా కూడా నాకు ఇచ్చి నాతో చెప్పించకపోతే దేవత వారే చెప్పరాదా? నేను చెప్పకూడదు, నా భక్తుడమైనటువంటి నిన్ను శాస్త్రంగా కీర్తి నందించడానికై ధర్మరాజుకు సమస్త ధర్మములు చెప్పాడు భీష్ముడిని యొక్క కీర్తి నీకు కలగగలందులకై నీకు ఇస్తూ ఉన్నా ఈ పెట్టుబడిని పెడుతూ ఉన్నా. అయితే ఆ కీర్తి తమకే ఉంటది కదా, ఇలాంటి మొనవోటు కీర్తులు అనేకమైన ఇలా కాబట్టి ఇది ఒక లెక్కలోది కాదు, నాకు లెక్కలోది కాదు, కానీ నిన్ను నీకు ఆ కీర్తిని పొందించాలనే యొక్క ఉద్దేశంతో చెబుతూ ఉన్నాను కనుక చెప్పు చెత్త. చెప్పాడు సమస్త ధర్మములు. స్వామి కూడా అక్కడే ఉన్నారు, రోజు కూడా ఆ భీష్ముని యొక్క ఆ ధర్మ బోధ ఉన్నది ఆ సమయందు. వారు కూడా అనుయించి అన్ని రోజులు విన్నారు. విన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాయణం వచ్చింది,
ఇక ఆ పరమ పదానికి ప్రయాణం పెట్టాయట కృష్ణుడు వెళ్ళిపోవటానికి శరీరాన్ని వదలటానికి. వెళ్ళే సమయం ముందు ఆ శ్రీకృష్ణ స్వామి వారిని, స్వామి ఒక్క గంట సేపు దేవుడు వారు మా ఎదుటలా నిలబడండి. ఓ అలాగే నిలబడి దేహ స్తోత్రం చేస్తూ ఉన్నాయట భీష్ముడు. త్రిభువన కమనం తమాల నీలం రవికర గౌరవరంబరందధారే పొపురలక కొలావృతానాబ్జే విజయ సఖేరతి రస్తు మే నవజ్యాగగా. ఎదుటిగా నిలబెట్టి సర్వేశ్వరి ఎందు తన దృష్టి యావత్తు కూడా ఇంపజేసి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. త్రిభువన కమనంతమాల నీలం ఆ శ్లోకాన్ని స్తోత్రరాజు గారు భాగవతంలో అనువదిస్తూ ఉన్నాడు తెలుగులో. శ్రీజగన్ను ఆకన్న నీల కాంతితను ఉద్దీపింప ప్రభాత నీల జబంధు ప్రభమైన చేదము పైంద్రంగిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యం వై విజృంభింప మా విజయం చేదెడు వన్యలాడు మది నవేశు నల్లప్పుడు. ఆ శ్లోకానికి ఇది తెలుగు పద్యం. యుధితురగ విధుమ్ర విశ్వ కచలులిత శ్రమ వార్యలంకృత మమ నిశిత శరైర్విభిజ్యమాన త్వచీ జల సత్కవచేస్తు కృష్ణ ఆత్మీ యుద్ధరంగమునందు విధూమ్ర విశ్వ కచలిత శ్రమ వార్యలంకృత ఆ యుద్ధరంగమునందు గొర్రకు డెక్కల చేత రేగినటువంటి యొక్క ధూళి ఉన్నది. అది యావత్తు కూడా లేచి ఆ శ్రీకృష్ణస్వామి వారి నసట ఎందు ఆ ముంగులో ఎందు పడుతూ ఉన్నదట సాధించిన చేస్తూ ఉన్నాడు కదా అర్జునులకు. మమ నిషిత శరైర్ విభిజ్యమాన త్వచీ నా బాల పరంపరల చేత శరీరం యావత్తు కూడా గాయములు పడిపోతూ ఉన్నదట. ఆ సర్వేశ్వరుని యొక్క శరీరము సూచన తంగులు చుట్టు మాదిరిగా విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మ అట్టి సర్వేశ్వరుని ఎందు నా మనస్సు నెలకొని ఉండుగాక దానికి తెలియజేస్తూ ఉన్నాడు పోతరాజు గారు. హయరింఖాముఖ ధూళి దూసర పదిన్న స్థానాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజులు నెమ్మోముతో జయము ప్రార్థనకి తువేక నలిన శస్త్రాహతి జాల నొచ్చియు పోరిల్తు మదానుభవు మదిలో చెల్తు నష్టంతము. నా యొక్క శర పరంపర చేత నొచ్చి కూడా జయము ప్రార్థనకి తువేక ఆ జయమున్నది కలగ చేయవలను పాండవులకు అనేటటువంటి ఉద్దేశం చేత పోరించు మహానుభావో అర్జున్ని ఆ ప్రేరేపించి రెచ్చగొట్టి చేస్తున్నాయట యుద్ధం. అటువంటి యొక్క సర్వేశ్వరుని సర్వేశ్వరుడు నా అభయమునందు నిలుచుగాక అంటూ ఉన్నాడు. 9వ రోజు యుద్ధంలో పూర్తిగా చదివేగాయట భీష్ముడు తన యొక్క దివ్య కోటింద పాండిత్యమంతా చూపించాడు. ఆ శర పరంపరల చేత ఆ కృష్ణార్జన ఇద్దరు యొక్క శరీరములు పూచిన తంగేడు చెట్టు మాదిరిగా అయిపోయి రక్త శక్తములై పూచిన తంగేడు చెట్టు మాదిరిగా అయిపోయి ఆ గాంధీ వారికి ఉన్నటువంటి అధికారులు చక్కటి పారేశాడు. ఆ భీష్ముని ఎదుట ఆ ఒడిలో గాంధీ వాళ్ళు ఎత్తడానికి గాని సజ్జం చేయటానికి గాని పాశ్వప్రయోగం చేయటానికి గాని సాధ్యంగా ఉండపోయింది. అర్జునులకు సర్వేంద్రియములు కూడా అశక్తములై చచ్చుబడిపోయి ఇక యుద్ధం లేదు కాలేదు కూర్చున్నాడు. కాలు చెరలే కొడుతూ ఉన్నాడు భీష్ముడు.
చుట్టుప్రక్కల ఉన్నటువంటి సైన్యం లేవత్తు కూడా ఎండినటువంటి యొక్క అరణ్యము కాచు దహించినట్టుగా దహిస్తూ ఉన్నాడు. కానీ అగ్నులు మెదకల్లా పూర్తిగా విరంభించాడు భీష్ముడు. చూచి అర్జున ఏమిటో ఏమిటలా కూర్చున్నావు, దయమైన పట్టిదా ఏమిటి, యుద్ధం చేయకుండా అంత వృద్ధుడు వాడే ముసలివాడు ఆ ప్రకారంగా చలవేగు కొడుతూ ఉంటే మెదలకుండా కూర్చున్నావేమిటి అన్న మాట్లాడతారా, పిలిచిన మాట్లాడతారా, అయిపోయింది అర్జున్ పని, శక్తి లేదు, ఏం చేస్తాడు పలకటల్లా చూచారు అర్జున్ యొక్క పని అయిపోయింది సుమా, ఏం చేయలేకపోతూ ఉన్నాడని ఇక లాభం లేదే, ఇలా వదిలితే ఈ ముసలివాడు ఉంచడు సుమా అని యుద్ధముల పగ్గములు ముడిచి ఆ గుర్రముల యొక్క పగ్గములు దాంట్లో ముడిచిపెట్టాయట ఆ నగల్లో పైన ఉన్నది పెట్టుకున్నది ఆ చక్రవ్యూహం దాన్ని తీసుకున్నారట, తీసుకొని ఆ భీష్ముని నరుకుతాను అని చెప్పి ఆ యొక్క నగ ఆ రథం మీద నుండి గబోళ్ళు దూకాయట భూమి మీదకి. దూకేసరికి ఎలా ఉన్నదయ్యా ప్రపంచము అంటే భీష్ముడే చెబుతూ ఉన్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు, కుప్పించి ఎగసిన కొండల కాంతి గగన పాగం బెల్ల గప్పుకున్న కుప్పించి దూకాయట దూకటంలో ఆ కొండలములున్నాయే ఆ అంటుజోడు అదేమన్నా ఇక అవసర బుద్ధులు మొదలైన వాళ్ళు చేసినవా కావు కదా, ఆ దివ్యములైనటువంటి ఆ యొక్క రత్నముల యొక్క కాంతుల చేత గగనమంతా కూడా రంగులు 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 రంగులైపోయిందట ఆ దోకటంలో. చక్రంబు చేపట్టి తను తెలుసులపై పచ్చలి పెద్ద ముద్ద ఆ చక్రవ్యూహం తీసుకొని దూచి భీష్ముడి మీదకి వస్తూ ఉన్నాయట. పైన ఉన్నటువంటి యొక్క పీతాంబరం ఉన్నది అది క్రిందికి వేలాడుతూ భూమి మీద జీరాడుకుంటూ వస్తూ ఉన్నది. జీరాడుకుంటూ వస్తూ ఉన్నదట జగముల జగతి గదలే ఆ దూకిన దూకటంతో ఈ బ్రహ్మాండములు ఎవరుతూ ఉన్నాయట గర్భగోళంలో సర్వేశ్వరుడు కావాలన ఆ గొడుగు చేత భూమి ఒక్కసారి అలా ఊగిందట దూకిన దూకటంతో అలా పీతాంబరం నిర్చుకుంటూ వస్తూ ఉన్నాయట. ఎలా ఉన్నదా అంటే కవికి సింగ్ లంఘించు సింహంగు కరవినుదికి ఆ ఏనుగు మీ దగ్గర దూకినటువంటి సింహం ఎలా ఏ ప్రకారంగా ఉండదో ఆ ప్రకారంగా దూకాయట దూకి నేడు భీష్ముని దంపుదు నిన్ను గాతు ఆ ఇన్ని సంవత్సరములు వయస్సున్నటువంటి ముసలి వారికి ఇంత మదవా కాబట్టి భీష్ముని నరికి నిన్ను సంరక్షిస్తాను సుమా అని దూకి వస్తూ ఉన్నాయట. చూచాయట అర్జునుడు అంతవర దాకా కూర్చునే ఉన్నాడు ఎదగకుండా, అదే మిగిలిపోతున్నది వ్యవహారము దూకుతూ దూకి వెళ్ళిపోతూ ఉన్నాడు భీష్ముని మీదకి అని నమ్మి తిన్న గుబ్బాటు సేయకు మనింపు మని క్రీడి మరల దిగువ గబాలు దూకాయట అర్జునుడు కూడా దూకి ప్రభు నిన్ను నమ్మి సారథ్యానికి తీసి తెచ్చుకున్నానయా ప్రాణి, కానీ నేను ఇప్పుడు పోయి భీష్ముని నరికావు అంటే ఇక నేను బ్రతికెందుకు సారథి ఆ సారథి అయినటువంటి యొక్క శ్రీకృష్ణస్వామి వారు నరికాడే తప్ప భీష్ముడు నరకలేకపోయాడు భీష్ముని అని అర్జునుడు నరకలేకపోయాడు భీష్ముని అనేటటువంటి యొక్క అపక్షాతి ఉన్నది శాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి నమ్మినటువంటి నన్ను అలా అపక్షాతి పాలు చేయవద్దు సమా అని కవాలు వచ్చి కొట్టుకున్నాయట అర్జునుడు. ఇద్దరు ఎప్పుడైతే దిగారో రథం మీద నుండి కృష్ణార్జునులు ఇద్దరు కూడా దిగే వరకు ఆహా కళాహీనం అయిపోయిందట రథం పట్టుకున్నాడు. కానీ ఆ సర్వేశ్వరుని ఆపవలను అంటే ఈ అర్జునుని వల్ల ఏమోడు రాగి పారేస్తూ ఉన్నాడు. పెనుగాలి వృక్షంబు నేర్చుపగిది అన్నాడు, పెద్ద గాలి కదా వృక్షాన్ని లాగి వైచినట్టుగా లాక్కుపోతూ ఉన్నాడు. ఈ భీష్ముని దెబ్బనవుతాల్సినా అనిపోతూ ఉన్నాయట చూచాడు ఆయన భీష్ముడు. చూచి ఆ ఆనంద పరవశుడై హే ప్రభు వా
ఏమి ఇచ్చావా ఇచ్చావు చక్రాయుధం ఏమి ఇచ్చావా ఇచ్చావు చక్రాయుధం నరుకు నీ నీ చేత దక్షుడకైతే గలదే ఉభయ లోకముల సిద్ధి ఆ నీ చేతిలో తచ్చిన దానికంటే ఇంకా నాకు కావాల్సిందే ఉన్నది ఈ లోకముందు శాశ్వతమైన కీర్తి అర్జునుడు సంహరించలేకపోతే సర్వేశ్వరుడు నరికాడు భీష్ముని అర్జును వల్ల అయ్యేది కాదు అని చెప్పి కీర్తి మిగిలిపోతుంది నీ చక్రధారతో తెగిన తరువాత ఇక నాకు ఆ మోక్ష సామ్రాజ్యం ఉన్నదే అది సంసిద్ధం కరతలామలకం కాబట్టి ఏమి ఇచ్చావో ఇచ్చావు నరుకో నీవు నరకవలసిందే నన్ను కాబట్టి వా దించావు అంటే మాత్రం ఒట్టు పెడతాయి ఘనం అంటూ నాయట లాజిపాల వేసి వేస్తూ ఉన్నాయట అర్జునుడిని చూచాయట అర్జునుడు ఒక మీరిపోయేటట్టుగా ఉండే వ్యవహారం అని ఏమి తోచట ముందడు గిడితే అది సాత్యకి చంపినట్టు అన్నాయట స్వామి ముందు అడుగు వేశావు అంటే నీ తమ్ముడైన సాత్యకిని చంపినట్టు సుమా అంటే రెండు ప్రతిజ్ఞల మధ్యలో ఇరుక్కుపోయాడు ఇప్పుడు సర్వేశ్వరుడు ఇద్దరు భక్తులేనట అర్జునుడు అవతల భీష్ముడు ఇద్దరు భక్తులే ఆయన దించావు అంటే చక్రాన్ని దించావు అంటే పొట్టు పెడతానంటూ ఉన్నాడు ఈయనేమో పెక్కనే పెట్టేశాయట కాబట్టి ఏమి చేయవాలి నేను ఆలోచించాయట ఆలోచించి ఆ పాపం ఆయన ఇంకా ఒట్టుడుదు అంటున్నాడు ఒట్టు పెడతానే అంటున్నాడు తప్ప పెట్టరా అర్జునుడేమో పెట్టేశాడు కాబట్టి వెనక్కి రేట మంచిది అదే ఉద్దేశం చేత ఆగిడేటప్పుడు ఆగితే స్వామి దేవత వారిని కయ్యము సేయన్న కల్మష బుద్ధి ప్రతిజ్ఞ చేసి నీ వీయడ భీష్ముపై గురు కన్నే మనునయ్య జగంబు స్వామి ఆ నేను యుద్ధం చేయన భారత యుద్ధంలో కత్తి పట్టణని ప్రతిజ్ఞ చేశావు కానీ ఇప్పుడు భీష్ముని మీద ఇలా దూకి నరిగితే ఏమనునయ్య జగంబు జగత్తంతా ఏమంటారు స్వామి వావయ్య రథంబు మీదికి భీష్ముని పాటు సూతుగాని ఆ దేవుడి వారి అనుగ్రహం ఉంటే ఈ భీష్ముడు నాకేమి లెక్క కాబట్టి ఆ భీష్ముడు యొక్క పాట ఏమిటో సూతుడు కాని దేవుడి వారి రావలసింది తిరిగి తిరిగి అన్నాడు అర్జునుడు అంటే అప్పటికి తిరిగిపోవడమే ఆ సరిపోవును అని తగును అని చెప్పి వెనక్కి మళ్ళారట మరలా ఇద్దరు వచ్చి ఎక్కారట మరలా దాని మీదికి ఆ యొక్క సందర్ ఉన్నది రథం మీదికి ఇద్దరు దిగే వరకు కళాహీనమైనటువంటి యొక్క ఆ రథం ఉన్నది శిఖరద్వయ సుందరమైన మందరం భంగిత కాశించే ఇద్దరు ఎక్కే వరకు ఆ రెండు శిఖరములు కలిగినటువంటి యొక్క మందరం మాదిరిగా ప్రకాశించిందట మరల ఆ రథం ఆ ప్రకారంగా నా మీద దూకి చక్రాయుధం తీసుకుని వస్తూ ఉన్నటువంటి యొక్క కరలి చను తెలుసు దేవుడు దిక్కు ఆ ప్రకారంగా అర్జునుడికి బోధించి నా మీద చక్రం తీసుకుని దూకి వచ్చి వచ్చినటువంటి యొక్క దేవుడు నాడి ఆ దేవాది దేవుడు దిక్కు నాకు మునులు రుపులు చూడ మును ధమ్మజుని సభామందిదమునయ్యాగమంటపముల చిత్ర మహిమ తోడ జలువందు జగదాది దేవుడ మధునాదు దృష్టి ఎందో మునులు నృపులు చూడ మును ధమ్మజుని సభామందిదమున యాగమంటపమున ఆ ధర్మరాజు యొక్క సభామందిరం ఉన్నది రాజు సూయమునందు మునులు నృపులు చూడా మహర్షులు రాజులు దేవతలంతా కూడా చూస్తూ ఉండగా ఒక్కొక్క చిత్రం చేస్తూ ఉన్నాడట ఆ రాజు సూయ యాగమునందు సర్వేశ్వరుడు ఆఖరి రోజున ద్రౌపదుని పిలిచాడట ద్రౌపదుని పిలిచి బాబాయ్ ఈ వేళ మనం ధర్మరాజుకు పారాయ్యాలి నీవు నేను రాజులంతా కూడా చెప్పి వెళ్ళిపోవడానికి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ వేళ నీవు నేను పారాయ్యాలి సుమా ఇతరులెవరు కూడా దౌవాదికులు ఎవరు పనికిరారు చెప్తాం అట్టివాడు సర్వేశ్వరుడే తాని పూనుకుంటుంటే ఈ ద్రౌపదుడు ఎంత వాడిదను చెప్తాం అలాగే చోరహో బిళ్ళ తగిలించుకున్నారట పట్ట తగిలించుకొని ద్వారం నుండి నిలబడ్డారట నీవు అవతల ద్వారానికి పోవాలా నేను కనిపిస్తూ ఉంటా రాజులను నువ్వు లాగే అవతలకి నిలబడ్డాడు అవతల వాకిట్లో మధ్యలో పెద్ద సింహాసనం వేసి దాని మీద కూర్చుండబెట్టాడట ధర్మరాజును కూర్చుండబెట్టి వస్తూ ఉన్నారు రాజులంతా వచ్చి ఆ వాకిటి జవాన్ ఆ సర్వేశ్వరుడు నిలబడి ఉన్నాడు పట్టా తగిలించుకుని
హే ప్రభు నమస్కారం. ఏముదయ్యా ఇది? అయా మరి సింధుదేశం, సింధుదేశ ప్రభువు. ఏం ఇచ్చావు నీవు ప్రభువుకి? ఫలాని ఫలానా అవన్నీ ఇచ్చావా? లెక్క రాయించావా? ఓ అలాగే రాయించా. పో లోపల ఉన్నాడు ప్రభు, పోయి నమస్కరించుకో. వెళ్ళు వెళ్ళేది పోయి ఆ సింహాసనం మీదకి ఎక్కి అధర్మరాజు యొక్క పాదముల మీద కిరీటములు సోకేటట్టుగా నమస్కరిస్తూ ఉండగానే అవతల కేక ద్రుపదుడు, ఏ దిగిరావయ్యా, దిగిరా దిగిరా, అవతల ఇంకా వస్తూ ఉన్నారు, నీ ఒకరి ఆక్షేపం ఉంటే ఎట్లా, దిగిరా అని లాగివేస్తూ ఉన్నాడు ఆయన. ఈ ప్రకారంగా ఒక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆ ధర్మరాజు యొక్క పాదములు రాజుల యొక్క రక్త కిరీటముల యొక్క కాంతుల చేత శబరిత వర్ణములై రంగులు రంగులు రంగులుగా భాషించిన ఆ రోజల్లా చిత్ర మహిమతో అడజ్య చెలుబడు జగదాది దేవుడమదు. ఇలాంటి చిత్రములు అవత్తు చేస్తూ ఉన్నాడట ఆ రాజసూయాంతమునందు. యజ్ఞమంతా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తరువాత ఒక మహాపురుషునికి సన్మానం చేయాలి యజ్ఞాంతమునందు. అప్పుడు దాని యజ్ఞం సంపూర్ణం కాదు. పూర్తయిపోయింది. ఆ ధర్మరాజు నాడే అనగ్యమైనటువంటి యొక్క మడులు వస్త్రములు తామలపాకు వక్కలు అపరిమళ ద్రవ్యములు ఇవన్నీ కూడా పెట్టాడు పైనలో పెట్టి ఆ సింహాసనం మీద లేచి నిలబడ్డాడు. పళ్ళెం ఎత్తుకొని కాని ఎలా ఉంది సభ? సభ ఎలా ఉన్నది? దేవతలున్నారు, నారదాది దేవర్షులున్నారు, రాజులున్నారు, చక్రవర్తులున్నారు, బ్రహ్మాండమైన సభ. దానిలో ఎవరికి ఇస్తే ఏమి బాధ కలుగునో? అగ్రపూజ చేశాము అంటే ఎవరికి ఇస్తే ఏమి బాధ కలుగునో? పెద్దలంతా ఉన్నారు, వ్యాసాది మహర్షులంతా ఉన్నారు. అనే సందేహం చేత ఆ పళ్ళెను ఎత్తాడు. తప్ప ఎత్తాడే గాని దిక్కులు నాలుగు చూస్తున్నాడు పరికించి. సభ అంతా పెద్ద సింహాసనం మీద ఎదురుగా కూర్చున్నాడు ఆ భీష్ముడు. రే గ్రహించాడు ఆయన, రే ధర్మనందన, ఏమిటి అలా చూస్తావు? ఏమిటి ఏమి లేదు స్వామి, ఈ సభలో అగ్రపూజ ఎవరికి చేయవలనా అనే ఉద్దేశంతో చూస్తూ ఉన్నా. పెచ్చవాడ, అగ్రపూజ చేయటానికి నీకు సందేహం కూడా నా ఇంకా ఎవరు తగ్గుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా? ఎవడు దేవాది దేవుడో, ఎవడు యజ్ఞ గమ్యుడో, ఎవడు యజ్ఞ స్వరూపుడో, ఎవడు యజ్ఞ భక్తుడో, ఈ జగత్తులే కావచ్చు కూడా ఎవడు ఆ అధీశ్వరుడు అతి సర్వేశ్వరుడు నాడే సాక్షాత్తుగా సాక్షాత్కరించి నీ యజ్ఞమునందు కూర్చుని ఉండగా, ఎదుటిగా కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉండగా ఇంకా ఇతరుడు ఎవరయ్యా ఈ అగ్రపూజకు అర్హుడు? ఈ ఆయనకి ఇవ్వాల్సింది. లోపల ఉన్నది ధర్మరాజు కూడా కానీ ధరించాలేదట. ఆ కారణం చేత చూస్తూ ఉన్నాడు. అది గ్రహించి చెప్పాడట భీష్ముడు. ఆయన ఇచ్చిన తరువాత దానికి ఓటు చేసిన తరువాత ఇంకా తిరుగులేదుగా. ఆయన చెప్పిన తరువాత దిగి ఆ శ్రీకృష్ణస్వామి వారి యొక్క పక్కన వేసుకున్నట పెద్ద సింహాసనం దాని మీద కూర్చుని ఉన్నారు. అక్కడికి పోయి ఆ యొక్క పళ్ళెను ఉన్నది వారి పాద సన్నిధానం ముందు పెట్టి నమస్కరించే ప్రభో, ఈ నా యొక్క ఆ స్వల్పమైనటువంటి కానుకోనది, ఇది గ్రహించవలసింది అని చేతులు జోడించాడు. అంతా సంతోషించారు. సర్వేశ్వరుడికి ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు ఎవరు అడ్డు పెట్టడానికి వీల్లేదుగా, ఎవరికి మనసులో బాధ కూడా కలగటానికి వీల్లేదు. అంతా సంతోషించారట. కానీ సమస్తమైనటువంటి యొక్క జనానికందరికీ కూడా ఆనందకరమైనటువంటి పగలు ఆ యొక్క దివంధమున్నదే గుడ్డగోపకు చాలా వెగదుగా ఉంటుందట. అలాగే అందరూ ఆనందపడ్డారు. కాని వాడి శిశుపాలుడు నాయే, వాడికి మాత్రం ఏమి బాధగా ఉంది? చాలా బాధగా ఉంది. బాధగా ఉండి లేచాడు. లేచి ఆ ధర్మరాజుని దిడుతూ ఉన్నాడు. రే ధర్మనందన, ఇంతకాలం నుండి నీవు తెలివి గలవాడు అనుకున్నాను, చాలా గొప్పవాడు అనుకున్నా, కానీ ఇప్పుడు నీవు చేసినటువంటి యొక్క పని అనేది చాలా తెలివి తక్కువ పని చేశావు, చాలా తెలివి తక్కువ పని చేశావు. అయితే నీకు ప్రేమ పాత్రుడని అంటావా? ఆ శ్రీకృష్ణుడు నీకు ప్రేమ పాత్రుడైతే నీ ఇంట్లో తీసుకుపోయి చేసుకో, ఎవడు మెదలు. కానీ ఇంతమంది మహాపురుషులంతా కూడా ఉన్నటువంటి యొక్క సభలో
దేవతలు ఉన్నారు, మహర్షులు ఉన్నారు. ఎందుకు పనికి మాలిని వాహి చేసేవి అగ్ర పూజ? ముక్తిజుండలి విచారించి పూజించితే ద్వైపాయ నుండుండ ధర్మయుక్తి. ఋత్విజుడిని పూజించావా? ఋత్విజుడిని పూజిస్తే ద్వైపాయనుడు నాడే వ్యాస మహర్షి, ఆయన కూర్చుని ఉన్నాడు మహాపురుషుడు. ఆయన చెయిపోయా? ఆయన చెయిపోయావా? లేక వృద్ధుడిని ఏది వయోవృద్ధుడిని చేశానంటావా? అనేక మంది ఉన్నారు వయోవృద్ధులు, అటువారినందరినీ కూడా వదలి పొలహీనుడు గుణహీనుడు, ఎందుకు పనికి మాలినటువంటి వాడు, అనేక విధములైనటువంటి యొక్క అల్లరి పనులు యావత్తు చేసినటువంటి యొక్క నవనీత చౌర్య దధిభాండ వికలనాథులు చేసినటువంటి యొక్క ఆ శ్రీకృష్ణునిగా ఈ సభలో అగ్ర పూజ. ఈ భీష్ముడు నాడే ఇదివెర్రివేని పరమేశ్వరు చేసి వచ్చిగాక. ఈ ముదివెర్రి ఈ ముసలివాడు నాడు, ఈ భీష్ముడు వాడు మతిపోయి వాడేమో చెప్పను, నీవేమో చేయను నా, ఈ సభలో ఇంతమంది మహాపురుషులకందరికీ కూడా పరాభవం చేశావు నీవు, చాలా తప్పుపోయి.